108 104 లో అయితే బానే ఉంది అది కూడా 1060 68 ఏమో చిల్లరగా పెట్టారు అది కూడా ప్రతి ఒక్క పేదవాడికి డబ్బులు పెట్టి అంబులెన్స్ మా పిలిపించుకునే స్థావత లేని ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి వద్దకే వచ్చేసి ఫోన్ చేసిన 20 నిమిషాల లోపలగానే ఇంటి వద్దకే వచ్చేస్తే అవకాశం కల్పించినందుకు జగన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి రన్నింగ్ చేయలేకపోయారంటే వాళ్ళకి ఏకాటికి వాళ్ళు దోచుకోవడమే కానీ పేదవాడి గురించి పట్టించుకునే ఆలోచనలకు లేదు కదా లేదు కాబట్టి వాళ్ళు రన్నింగ్ చేయలేకపోయారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన అంటే ప్రతి ఒక్క పేదవాడికి ఒక్కోసారి రచ్చబండలు అని పెట్టిన కార్యక్రమాల్లో కూడా ఆయనే స్వయంగా ట్రీట్మెంట్ చేయడం పేదవాడి గురించి ఎక్కువ ఆలోచించేవాడు కాబట్టి పేదవాడి కష్టం తెలిసినప్పుడు పేదవాడికి ఉపయోగపడతాడు అందుట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రన్నింగ్ చేయలేకపోయారంటే ఆయన పేదవాళ్ళ గురించి అనవసరం పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళు పైకి లేపుకోవడం వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకోవడం కానీ పేదవాళ్ళు ఎలా ఏమైపోతే వాళ్ళకి ఏంటి అవసరం లేదు కదా అందుకని వాళ్ళు రన్నింగ్ దానివల్ల వాళ్ళకి యూజ్ లేదు కాబట్టి ఉపయోగం లేదు వాళ్ళకి ఎక్కడ ఉపయోగం ఉంటే రోడ్డు కాంట్రాక్ట్ల ఇంకోట లేదంటే అలాంటి వాటిల్లో లాభం ఉంటుంది కాబట్టి అయ్యే చూసుకునే వాళ్ళు కానీ ఇలాంటివి పట్టించుకునే వాళ్ళు కాదు జగన్ గారు పేదవాళ్ళ గురించి ఆలోచించి డబ్బులు పెట్టి అంబులెన్స్ పిలిపించుకోవాలని ప్రతి ఒక్క పేదవాడు ఇబ్బంది పడకూడదని ఆలోచన చేసి వాళ్ళ రోజున 108 కానీ 104 కానీ ప్రతి ఒక్క ఇంటికి వచ్చే విధంగా చేసినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది చేస్తున్నారు చెప్పినవన్నీ చేస్తున్నారు నవరత్నాలన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు చేస్తారు మళ్ళీ ఇంకో ఇళ్ళ పట్టాలు ఒకటి ఉన్నాయి అవి కూడా చేస్తారు మ్యాక్సిమం అయిపోయినట్టే పథకాలన్నీ అయిపోయినట్టే ఇంకా 1-2 ఉన్నా కానీ అవి కూడా చేస్తారు చేస్తారనే మాకు నమ్మకం ఉంది చేయడమే మాకు కావాలి ఎందుకంటే పేదవాడిని పట్టించుకునేవాడే మాకు కావాలి పేదవాడు పట్టించుకునే గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని పట్టించుకుంటుంది కాబట్టి ఆ పార్టీ ఎప్పుడు కలకాలం ఉండాలని మా కోరిక పథకాలు ఏం చేశాడు పథకాలు ఏం పెట్టలేదు ఏం చేయలేదు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు నాకు తెలిసి ఏమి చేయలేదు కాకపోతే అంటే ఆడవాళ్ళు డోక్రా వాళ్ళని వాళ్ళని మభ్యపెట్టడానికి ఎస్సీ కార్పొరేషన్ లోన్ సబ్సిడీ డబ్బులు కూడా చివరి టైంలో అలా రాజకీయ భవిష్యత్తు కోసం పసుపు కుంకుమలు అని చెప్పి ఆడవాళ్ళకి పసుపు కుంకుమల కింద 20,000 రూపాయలు అయ్యి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ డబ్బులు కూడా పసుపు కుంకాల కింద లేడీస్కి ఇవ్వడం జరిగింది ఆ లోన్లు కూడా అక్కడ ఆగిపోయింది శాంక్షన్ అయిన అందుట్లో నేను ఒక శాంక్షన్ అయ్యి కూడా లోన్ బ్యాంక్ వచ్చి కూడా ఆగిపోయింది అదేమైనా బ్యాంకుకి వెళ్తే ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు సబ్సిడీ డబ్బులు ఇప్పుడు పడట్లేదండి పసుపు కుంకాల కింద వెళ్ళిపోయినాయి అని చెప్పారు పథకాల పరంగా జగన్ గారు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇలా గోరుతో కూడా సరిపోరు అసలు ఆలోచించుకోవడం కూడా ఆయనకి వెనక నక్కగా నాగలను అనుకున్నంత వయసులో చిన్నవాడైనా కానీ జగన్ గారు పరిపాలన బాగుంది ఆయన పథకాలు 1గా ఉన్నాయి చిన్నవాడైనా కానీ చేతితో దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి జగన్ గారికి దండం పెట్టాలి ఈ వయసులో అంత పెద్దవాడైనా కానీ చేతితో దండం పెట్టాలి ఇన్ని చేస్తున్నాడంటే పేదవాళ్ళకి ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడు చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు కానీ విని ఎరగని విధంగా చేస్తున్నాడంటే జగన్ గారికి దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి